మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని నూతనంగా నియమించిన మండల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేస్తున్న టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి గడ్డం వినోద్, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరిబాబు, రామచందర్, మల్లయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు మాట్లాడుతూ, మాపై నమ్మకంతో ఇంతటి బాధ్యత అప్పగించిన రేవంత్ రెడ్డి, గడ్డం వినోద్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన బాధ్యత తూచ తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామన్నారు. గడ్డం వినోద్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం నూతన కమిటీ అధ్యక్షులు వెనుకబడిన వారికి ఆమోద పాత్రలు ఇవ్వడం జరిగింది. నాపై నమ్మకంతో రాబోయే ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ప్రత్యేక పథకం పెడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అందరం కలిసి ఖచ్చితంగా జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. ఈ నూతన కమిటీ చెల్లదని కొంతమంది మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా సందేహం ఉంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అడగండి. అంతేగాని తప్పుగా మాట్లాడుతున్నారని నా దృష్టికి వచ్చింది. అందరూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నామే తప్ప ఏ ఒక్కరి కోసం కాదు. ఇది అందరూ గ్రహించాలి అని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు లెటర్స్ కొంతమంది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వాస్తవం కరెక్టే, కానీ దాన్ని పెద్దలు రేవంత్ రెడ్డి గారు దాన్ని అన్ని ఉన్న ఎవరికి లెటర్స్ ఇష్యూ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆ జుమ్మేదారి మల్లు రవి గారికి సపరేట్గా రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత ఆయనే రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సంతకం పెట్టి జనాలని ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఆయన ఆథరైజ్ సిగ్నేటరీ కింద పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయనను నియమించారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని ఆ పోస్ట్పోన్ హ్యాండిల్ చేస్తలేడు. హ్యాండిల్ చేసేదే మల్లు రవి గారు, అంత డైరెక్షన్స్ పెద్దలు రేవంత్ రెడ్డి. ఇది డీసీసీ ప్రెసిడెంట్ గారు వాళ్ళతో కనుక్కుంటే బాగుంటుందని నా మాట. ఇంకేమున్నదని చెప్పుది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మేము చేస్తాము. వాళ్ళు ఇచ్చిన నియామకం ప్రకారంగానే నేను ఈ లెటర్స్ వచ్చినాయి, దాని ప్రకారంగా హ్యాండిల్ చేస్తాను. డీసీసీ అధ్యక్షురాలు అన్నారు వాళ్ళకు జిమ్మేదారు ఉన్నది, ఒక లెటర్ చూపించమన్నాయా. ఇప్పుడు టీపీసీసీ నుంచి లెటర్ రావాలి కదా, డీసీసీ ప్రెసిడెంట్కి అధికారం ఇచ్చినట్టు ఇది చేయాలి, ఇది చేయాలి, ఈ వ్యక్తికి నామినేట్ చేయాలని టీపీసీసీకి వెళ్ళి డైరెక్షన్ వచ్చి వాళ్ళు కింద దాన్ని ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు మాట్లాడటం వాళ్ళకి. ఇప్పుడు టీపీసీసీ వాళ్ళు లెటర్స్ మాకు ఇచ్చి మా మండల ప్రెసిడెంట్లకు వాళ్ళకుండా జిమ్మేదారైతే వాళ్ళు కాపాడుకున్నా వద్దా, అట్లనే కాపాడుతున్నారు. ఇప్పుడు మాకు ఒకవేళ వాళ్ళకి లెటర్స్ ఇచ్చిననుకో అటుపై టీపీసీసీలో మాట్లాడుకోవాలి. మేము ఎట్లా జిమ్మేదారులు అక్కడ మాట్లాడుకోవాలి. డీసీసీ ప్రెసిడెంట్ గారితో నేను సజెస్ట్ చేసేది ఏంటి, ఆమెకి ఏమన్నా కంప్లైంట్ ఉన్నా, ఆమె సోదరులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా పోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడితే బాగుంటుందని నా సజెషన్. లెటర్ రాయండి పెద్ద రేవంత్ రెడ్డి గారికి, మీరు ఎన్నేళ్ళ సార్ ఇక్కడ పనిచేస్తున్నారు, మీ బాధలు ఏందో కష్ట సుఖాలు అన్నీ మీరు ఒకసారి రాసి నాకు షిఫ్ట్ ఇవ్వండి. మన గవర్నమెంట్ వచ్చినాక మీకు చేసే విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని 100% కన్ఫర్మ్ చేస్తానని సభాముఖంగా అందరి ముందే మాట్లాడుతున్నాను.